హుజూరాబాద్ లో దళిత బంధు ఆపించిందే కేసీఆర్ అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా దళిత బంధు కొనసాగించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తనకు అధికారి చెప్పారన్నారు. బీజేపీ దళితుని రాష్ట్రపతిని చేస్తే టీఆర్ఎస్ దళితులను మోసం చేస్తుందన్నారు అరవింద్. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక దళితుడిని రాష్ట్రపతి చేసిన పార్టీ మారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చుడే కేసీఆర్ అనేటోడు దళితుడిని చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ నువ్వు కూసున్న కుర్చీయే దళితుడి కుర్చీ. అన్ని జాలల్లో దళితులకు ఏమని చెప్పినాం, నువ్వే మాకు రాజకీయ లాభం జరగాలని మేము హుజూరాబాద్లో పెట్టుకుంటామని నువ్వే అన్నావు. ఇలా ఎలక్షన్ కమిషన్ని హుజూరాబాద్లో ఆపింది, ఎలక్షన్ కోడ్ ఉన్నది ఆపింది, మేము రాసిన లెటర్ కాదు నువ్వే ఆపించుకున్నావు. పైరవి చేసి నువ్వు ఒక దివాలా చేసినావు రాష్ట్రాన్ని. నువ్వు గిన ఆపించుకోకపోతే దళిత బంధు పైసలు ట్రాన్స్ఫర్ చేయి వేరే నియోజకవర్గాలకి. ఎందుకు రాష్ట్రం మొత్తం ఎందుకు ఇస్తలేవు? నువ్వు డిక్లేర్ చేసి ఎన్ని రోజులైంది? వేరే జాగాలో డిక్లేర్ చేయి, వేరే జాగాలో ఫండ్ ట్రాన్స్ఫర్ చేయి. ఈడ కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తాడు. మళ్ళా దళితుల్ని మోసం చేయనికనే కదా ఇవాడ విధి విధానాలు లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తాడు అండి పైసలు. పైసలు లేవు కాబట్టి ఫ్రీజ్ చేసిండు. ప్రేమేందర్ రెడ్డి గారు ఏంటికి ఫ్రీజ్ చేసిండ్రు పైసలు? ఇమీడియట్గా ఈమని ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు ఆయన 7వ తారీఖు రాసిన లెటర్ల ఈటల గెలిస్తే తెలంగాణ సమాజానికి ఇవాళ మెరుగు మేలు జరుగుతుంది. బండి సంజయ్ నేను ఏంది ఉభయ పార్టీలు కాదరాబాయి, ట్రిపుల్ పార్టీ ఎంపీ. నేనైతే ట్రిపుల్ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ ఓడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరు నాకే ఇచ్చారు, నాకే ఇచ్చారు ఓటు. ఓ ఫోన్ చేసి చెప్పారు మరి మీ ఎమ్మెల్యేలు మీ చెల్లెకి మోసం చేశారు, పోయి వేసుకపోయి ఇన్వెస్టిగేషన్. ట్రిపుల్ పార్టీయా, సింగిల్ పార్టీయా, డబుల్ పార్టీయా, ఏ పార్టీ నీకెందుకు? నీ చెల్లెని ఓడగొట్టిన ఎంపీ నేను. నిజామాబాద్ లోక్సభ స్థానానికి నీ చెల్లెని నిలబెట్టు మళ్ళా.